హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గోరుముద్దలు. చిన్నపిల్లలకి స్నాక్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో స్నాక్స్లో ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలి అనేసి మనం బాగా ఆలోచిస్తూ ఉంటాము. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్, మ్యాష్లు, జ్యూస్లు అన్నీ కలిపి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఇంపార్టెంట్గా గ్యాప్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఎవ్రీ 2 to 3 hours మనం అంటే 0 to 6 months వరకు ఎవ్రీ 2 hours పాలు ఇస్తూ ఉంటాం కదా పిల్లలకి. సో అలాగే కొంచెం సాలిడ్ ఫుడ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తూ ఉంటామో అప్పుడు వాళ్ళకి కొంచెం ఫిల్లీగాను ఉంటుంది, అండ్ తర్వాత మధ్యలో స్నాక్స్ అవసరం కూడా పడతాయి. కాబట్టి ఆ గ్యాప్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు అప్పుడప్పుడు సరిగ్గా తినరు, అప్పుడప్పుడు ఉమ్మేస్తూ ఉంటారు, వద్దు అని చెప్తూ ఉంటారు, సో మనం ఎప్పుడైనా సరే ఫోర్స్ చేయకూడదు పిల్లలకి. ఎందుకంటే మధ్యలో స్నాక్స్ ఇవ్వడం వల్ల ఆర్ బాగా ఎక్కువగా కానీ లేకపోతే రాంగ్ టైమింగ్లో కానీ స్నాక్స్ ఇవ్వడం వల్ల చాలా మటుకు పిల్లలకి ఆకలేదన్నమాట, మనకి పర్ఫెక్ట్గా డిన్నర్ టైం అయినప్పుడు. అందుకనే కొంచెం టైం గ్యాప్ ఇచ్చి కనుక ఎప్పుడైనా సరే లంచ్ కానీ మీల్స్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ ఆప్షన్ అలా కనుక మనం ప్లాన్ చేసి ఇచ్చామంటే పిల్లలకి డైజెషన్ వైస్ బాగుంటుంది అండ్ సరిగ్గా డిన్నర్ కూడా హ్యాపీగా చేస్తారు. సో అలా ప్లాన్ చేసుకోండి. ఇవాళ మనం మంచి ఒక రెసిపీ తీసుకొచ్చేసానమాట. ఈవినింగ్ టైంలో పిల్లలకి బాగా ఆకలేసే టైంలో ఎలాంటి సూప్స్ అనేది బాగా ఇవ్వచ్చు. ఎందుకంటే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది, న్యూట్రియన్స్ అందుతాయి. అది కాకుండా డిన్నర్ టైం వచ్చే వరకు వాళ్ళకి డెఫినెట్గా మంచిగా ఆకలేస్తూ ఉంటుంది. కాబట్టి సూప్స్ ఆర్ బెస్ట్ యాపటైజర్స్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. సో ఇవాళ మనము క్యారెట్ అండ్ బెల్ పెప్పర్ సూప్ చేసుకోబోతున్నాం. సో క్యారెట్ అండ్ బెల్ పెప్పర్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్, బెల్ పెప్పర్స్, క్రాన్బెర్రీ, ఆరిగానో, జీలకర్ర, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, నెయ్యి. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట మనకి. మేజర్గా వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవి రెండు కూడా బాడీలో ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది అన్నమాట. అండ్ చిన్నపిల్లల్లో జనరల్గా ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే వాళ్ళు బయట ఫుడ్ అవన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఈ రెండు వెజిటబుల్స్ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి క్యారెట్స్ నుంచి మంచి వైటమిన్ ఏ వస్తుంది, క్యాప్సికమ్ అంటే బెల్ పెప్పర్స్ నుంచి మంచి వైటమిన్ సి కూడా వస్తుంది. క్రాన్బెర్రీస్ ఏమో పిల్లలకి జనరల్గా పాలు తాగడం వల్ల స్వీట్నెస్ కొంచెం బాగా ఉంటుంది కాబట్టి ఈ క్రాన్బెర్రీస్ మనకి డెఫినెట్గా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఆ స్వీట్నెస్, న్యాచురల్ స్వీట్నెస్ కోసం మనం యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం రెసిపీ మనం ఇప్పుడు. సో ఫస్ట్ మనం ప్యాన్ కుక్ చేసుకోవచ్చు. జనరల్గా అన్నీ మనము ప్రెషర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు ఓన్లీ ఏవైతే పప్పులు ఇవన్నీ ఉన్నాయో ఆర్ పల్సెస్ ఉన్నాయో ఇవి మాత్రమే మనం కనుక ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా ప్యాన్లో కుక్ చేసుకుంటే చాలా మంచిది పిల్లలకి. సో ఫస్ట్ మనం కొంచెం నెయ్యి బ్రష్ చేసేసుకుందాం. సో లైట్గా మనం బాయిల్ చేయాలి కాబట్టి వెజిటబుల్స్ అన్నీ కూడా, క్రాన్బెర్రీస్ ఇవన్నీ కూడా. సో కొంచెం మనం కనుక నెయ్యితో గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నెయ్యి కూడా మనకి మంచి క్యాలరీస్ యాడ్ చేస్తుంది కాబట్టి బ్రెయిన్ గ్రోత్కి కూడా మనకి హెల్దీ ఫ్యాట్స్ చాలా అవసరం. సో ఎప్పుడైనా సరే కంప్లీట్గా ఘీ అవాయిడ్ చేయకుండా ఉంటేనే మంచిది. సో క్యాప్సికమ్ మనం కట్ చేసేసుకుందాం. జనరల్గా వెజిటబుల్స్ పిల్లలకి పెట్టేటప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు ఆర్గానిక్ వెజిటబుల్స్ చూస్ చేసుకుంటే బెటర్ ఏమో, సో మట్టి అవన్నీ కూడా ఉండవు అని చెప్పేసి. డెఫినెట్గా ఆర్గానిక్ వెజిటబుల్స్ చాలా మంచిది అండ్ ఒక మంచి ఆప్షన్ కూడా. ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మనం సరిగ్గా వాష్ చేస్తున్నామా లేదా అనే డౌట్ ఒకటి డెఫినెట్గా ఉంటుంది. అండ్ కెమికల్స్, పెస్టిసైడ్స్ వీటన్నిటి వల్ల కూడా సో యూనో ఎప్పుడైతే మనం ఫుడ్ స్టార్ట్ చేస్తూ ఉంటామో పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలి కాబట్టి ఆర్గానిక్ వెజిటబుల్స్ మంచిది. బట్ ఎకనామికల్గా ఒకవేళ మనము చూసుకున్నాము అంటే ఒకవేళ రెగ్యులర్ ఆర్గానిక్ కాకుండా మామూలుగా వెజిటబుల్స్ మనం బయట కొన్నప్పుడు మాత్రం సాల్ట్ వాటర్లో లేదా వార్మ్ వాటర్లో కనుక వెజిటబుల్స్ సోక్ చేయాలి కొంచెం సేపు. అలా సోక్ చేసి బాగా వాష్ చేస్తే కనుక అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు వెజిటబుల్స్ పిల్లలకి పెట్టడానికి. సో ఆర్గానికే కాదు కొంచెం ఎకనామికల్ వేస్ కూడా మనం ఇలా వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడైతే మనకి వెజిటబుల్ వాషెస్ కూడా బాగా వస్తున్నాయి కాబట్టి వెజిటబుల్ వాషెస్ జస్ట్ ఒక డ్రాప్ కనుక వాటర్లో వేసేసి వెజిటబుల్స్ సోక్ చేసి మళ్ళీ మనం రెగ్యులర్ వాటర్తో వాష్ చేయాలి. అప్పుడు మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా పెస్టిసైడ్స్, కెమికల్స్ అవన్నీ కూడా
కొంచెం శాతం అంటే కొంచెం పర్సంటేజ్ వరకు మనకి క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో క్యాప్సికం వేసేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, అండ్ క్రాన్బెర్రీస్ కూడా వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొన్ని నీళ్లు పోసేసుకోవచ్చు. సో క్యాప్సికం ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఎందుకంటే జనరల్గా ఎప్పుడు పొటాటో క్యారెట్స్ ఇవన్నీ పెట్టి పెట్టి పిల్లలకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఈ క్యాప్సికం ఫ్లేవర్ ఏంటి అంటే మనకి ఈ కొంచెం ఈ స్వీట్నెస్ అండ్ ఈ పులుపు మనకి ఏదైతే ఈ క్యాప్సికం ఇస్తుందో సో పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. సో అందుకని డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ. అండ్ దీంతో పాటు టేస్ట్తో పాటు మనం ఎట్లయినా సరే కొంచెం ఇలా వైటమిన్ ఏ అండ్ డిఫరెంట్ న్యూట్రియన్స్ కూడా మనము యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది అండ్ న్యూట్రియంట్ వైస్ కూడా చాలా మంచిది. ఓకే, సో క్యారెట్ కూడా కట్ చేసేసుకుందాం. సో ఎనీ కట్స్ ఇలాంటి బ్రూజెస్ ఏమైనా ఉంటే మాత్రం కట్ చేసేసి తీసేస్తే మంచిది. సో ఈవెన్ పొటాటోలో కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి పొటాటోస్ కూడా బాగా పీల్ చేసి మనం యూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో క్యారెట్స్ కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఏవైతే మనం గ్రైండ్ చేసుకోవాలో అవి ఇప్పుడు మనము వేసేసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఓవరాల్గా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది కాబట్టి. యా, సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సో మంచి బాయిలింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మనము గ్రైండ్ చేసేసుకోవచ్చు కదా. ఓకే, సో సూప్ మరుగుతోంది చాలాసేపటి నుంచి. యా, ఓకే, సో క్యారెట్ కూడా కొంచెం మనకి మెత్తగా అయిపోయినాయి అండ్ క్యాప్సికం డెఫినెట్గా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొంచెంసేపు చల్లార్చుకుందాం. ఓకే, సో మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా చల్లారిపోయినాయి కదా. సో ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో క్రాన్బెర్రీస్ అన్నీ కూడా మనకి బాగా బాయిల్ అయిపోయినాయి కదా, మంచి స్వీట్నెస్ యాడ్ చేస్తుంది మన సూప్కి. సో ప్రతిసారి మనం ఇలా క్రాన్బెర్రీస్ కానీ ఏదైనా స్వీట్ వచ్చే టేస్ట్ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టార్టింగ్లో కొంచెం పిల్లలకి అలవాటు తగ్గేంత వరకు ఈ స్వీట్నెస్ మనం కొంచెం ఇస్తున్నాం అన్నమాట, తర్వాత మెల్లగా తగ్గించేసేయచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఇది. ఓకే, సో బాగా గ్రైండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సూప్ కూడా ఒక లైట్గా కుక్ చేసేసుకోవచ్చు. సో ఇంకో ప్యాన్ మార్చేసుకుని కుక్ చేసుకుందాం. ఓకే, సో దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసేసుకుందాం. సో ఇప్పుడు క్యారెట్, క్యాప్సికం అండ్ క్రాన్బెర్రీస్ సో గ్రైండ్ చేసుకున్నాం. ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాం. జీలకర్ర కూడా బాగా వేసుకున్నాము అండ్ గ్రైండ్ కూడా అయిపోయింది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇంకా ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు కొంచెం ఆరిగానో తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకుని కొంచెం వాటర్ వేసేసుకున్నాం. సో డైల్యూషన్ చాలా ఇంపార్టెంట్ కదా, సో వాటర్ మాత్రం కంపల్సరీగా కొంచెం కరెక్ట్గా వేసుకుని మనం డైల్యూట్ చేసుకుని ఇప్పుడు ఇది ఒక్కసారి బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. సో మెయిన్గా మనకి అందరూ సూప్స్, రెడీమేడ్ సూప్స్ వాడుతూ ఉంటారు ప్యాకెట్స్లలో, ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకి కూడా అదే సూప్ మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే దాంట్లో చాలా రకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఈ ప్రిజర్వేటివ్స్ పెద్దవాళ్ళకి మనకే మంచిది కాదు అనుకున్నప్పుడు అంత చిన్నపిల్లలకి రెడీమేడ్ సూప్స్ కానీ రెడీ టు ఈట్ సూప్స్ కానీ పెట్టకుండా ఉంటే మంచిది. ఇంట్లోనే ఇలా అట్లీస్ట్ ఒక వెజిటబుల్ అయినా తీసుకుని సూప్ చేసుకుని గ్రైండ్ చేసేసి కనుక ఇలా మనం సింపుల్గా సూప్ చేసుకున్నామంటే హెల్త్ వైజ్ వాళ్ళకి మంచిది, మంచి న్యూట్రియన్స్ కూడా అందుతాయి అండ్ ఇలాంటి ప్రిజర్వేటివ్స్ అవన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఓకే, సో మనకు కొంచెం మరుగు వచ్చింది. వెరీ నైస్, ఓవరాల్గా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ నేను స్విచ్ ఆఫ్ చేసేసాను. సో మరి ఇంత హాట్ హాట్గా పట్టకుండా
కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత కనుక మనం పిల్లలకి పట్టామంటే చాలా మంచిది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో చూసారు కదా, చాలా హెల్తీ సూప్ ఈవినింగ్ టైంలో కానీ లేదా ఎనీ మిడ్ మీల్ లాగా కానీ ఇవ్వడానికి చాలా మంచిదన్నమాట. సో క్యారెట్ అండ్ బెల్ పెప్పర్ సూప్ కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. క్యారెట్ అండ్ బెల్ పెప్పర్ సూప్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, బెల్ పెప్పర్స్, క్రాన్బెర్రీ, ఆరిగానో, జీలకర్ర, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, నెయ్యి. తయారు చేసుకునే విధానం: స్టవ్ పైన బాండి పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి కాగానే క్యాప్సికం ముక్కలు, క్రాన్బెర్రీస్, కొన్ని నీళ్లు పోసుకుని క్యారెట్ ముక్కలు కూడా వేసి జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. అలా అవి బాగా ఉడికాక మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బాండీలో నెయ్యి వేసుకుని గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి దాంట్లో ఆరిగానో, ఫ్రెష్ క్రీమ్ వేసి కొన్ని నీళ్లు పోసుకుని మరిగించాలి. అలా బాగా మరిగాక సర్వింగ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ అండ్ బెల్ పెప్పర్ సూప్ రెడీ. చూసారు కదా, క్యారెట్ అండ్ బెల్ పెప్పర్ సూప్ చాలా హెల్దీ సూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవినింగ్ టైంలో ఇంపార్టెంట్గా ఇవ్వాల్సిన సూప్స్ అన్నమాట ఇవి. ఎందుకంటే వేరే స్నాక్స్ ఇచ్చేటప్పుడు పిల్లలు బాగా ఫుల్ అయిపోతారు అండ్ డిన్నర్ టైంలో తినరు. అలా తినకుండానే పడుకుంటారు, మళ్ళీ మధ్యలో మధ్యరాత్రిలో లేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెస్. వాళ్ళకి ఎలా ఉంటాయో అవి మనకు కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఆ డిస్టర్బెన్సెస్ లేకుండా హెల్దీగా చక్కగా సూప్ చేసుకుని ఈవినింగ్ టైంలో ఇవ్వండి, చాలా మంచిది. సో రేపు మళ్ళీ ఇదే టైంకి ఒక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.